first order and first degree differential equation. But what is meant by first order and first order differential equation? And then you say, that LD and ND, what is the process of this process? LD and linear differential equation, right? But linear differential equation and A differential equation, and that means, an equation in the form of dy by dx plus py is equals to q is called linear differential equation in terms of y. In terms of y. So, this linear differential equation, y lo linear differential equation untundi, adhe vidhanga x lo ni linear differential equation untundi. But linear differential equation in terms of x and a, dx by dy plus px is equals to q in terms of x. ఇది x లో ఉండే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి అసలు డెఫినేషన్ ఎలా చదువుతాం చూడండి. ఎన్ ఈక్వేషన్ లేదా ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డివై బై డిఎక్స్ ప్లస్ పివై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇస్ కాల్డ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై. అనదర్ డెఫినేషన్, దిస్ ఈజ్ ఆల్సో ఎల్డిఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ in terms of x. So oka differential equation undi ante aa differential equation ki definite ga solution exist avutundi, danne ikkada general solution anta. A solution general solution. Mari ee y lo unde linear differential equation ki general solution entha ante y into integrating factor is equals to integral q into integrating factor into dx plus c into dx. This is the general solution of linear differential equation in terms of y. But what is the meaning of if? That is called integrating factor. In this differential equation, integrating factor if is e power of integral p dx. E power of integral. So this is the solution of given differential equation. And also next one, this is also linear differential equation in terms of x. Okay, clear? So deeniki kuda oka general solution untundi. Enti ante x into integrating factor is equals to integral q into integrating factor into dy plus c into dy. ఇంటిగ్రేటింగ్ చేసేటప్పుడు ఇండిపెండెంట్ వేరియబుల్తో చేయాలి, గుర్తుపెట్టుకోండి కండిషన్. ఇంటిగ్రేటింగ్ చేసినప్పుడు ఏ వేరియబుల్ ఉండాలి? ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే డివిజిబుల్ ఏముంది? వై ఉంది ఇంటిగ్రేటింగ్. అదే ఇక్కడ కూడా చూసుకుంటే ఇండిపెండెంట్ వేరియబుల్ ఎంత? ఎక్స్, దట్ ఈస్ డిఎక్స్. వచ్చిందా లేదా? ఇక్కడ కూడా చూడండి ఇంటిగ్రేటింగ్ చేసాము ఎక్స్తోనే. ఎందుకు? ఎక్స్ ఇండిపెండెంట్ కాబట్టి. ఇక్కడ కూడా వై ఇండిపెండెంట్ కాబట్టి. ఇక్కడ వచ్చే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత అంటే e power of integral p dy. E power of integral. But what is the values of p and q? This is the functions. These are the functions. Functions of x are constant values. Ikkada p comma q le endante idu y lo linear differential equation ante p comma q lu x lo unde functions avvali leda constants anna avvali. Y lo undakoddu. Ardhayinda? ఇది వైల్లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే పీ కామా క్యూలు ఎలా ఉండాలి? ఈ ఎక్స్ ఫంక్షన్లో ఉండాలి లేదా కాన్స్టెంట్స్ అవ్వాలి. మరి ఇది ఎక్స్లో ఉండే డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా. దిస్ ఈజ్ ఎ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. దిస్ పీ కామా క్యూ వాల్యూస్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ వై ఆర్ కాన్స్టెంట్స్, రైట్? అర్థమైందా లేదా? ఇక్కడ పీ కామా క్యూలు ఏంటి? ఎక్స్ఎల్లో ఉండే ఫంక్షన్స్, సారీ వైఎల్లో ఉండే ఫంక్షన్స్ లేదా కాన్స్టెంట్స్. అర్థమైందా లేదా? ఇది ఎల్డిఈ. మరి నువ్వు చూసిన వెంటనే పర్టికులర్గా ఇది ఎల్డిఏ అని చెప్పాలి అంటే నువ్వేం చేయాలి అంటే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో నీకు లీనియర్ వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనొచ్చు, అంటే దానిలో ఉండే అని చెప్పి. నీకు నీకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని దీన్ని అన్నానుగా, డిపెండెంట్ వేరియబుల్ ఏమైంది ఇక్కడ? లీనియర్ అయింది. లీనియర్ మీన్స్ దాని పవర్ వన్ ఉన్నట్టు. దాని పవర్ ఎంత ఉండాలి? వన్ ఉన్నట్టు.
అంటే నేను ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ఏంటి ఎగ్జాంపుల్ అంటే 1 + x² dy/dx ప్లస్ సంథింగ్ y ఈజ్ ఈక్వల్ టు q. అంటే 1 + x² ఉంది, 1 + దీన్ని డివైడ్ చేసాం. ఇది ఇలా చూడగానే నాకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని నేను అబ్జర్వ్ చేయాలి. ఎలా చెప్పాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి, లీనియర్ కదా, అంటే వేరియబుల్ ఏమి ఉండాలి, లీనియర్ టర్మ్ అవ్వాలి. అంటే ఒక వేరియబుల్ తీసుకుంటే దాని పవర్ ఎంత ఉండాలి, 1 ఉండాలి. ఎక్స్ దగ్గరికి వెళ్ళా, ఎక్స్ యొక్క పవర్ 2 ఉంది, కాబట్టి ఇది లీనియర్ వేరియబుల్ కాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నేను, వై దగ్గరికి వెళ్ళాలి. అంటే వై వేరియబుల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎక్కడ చూసినా కానీ వై యొక్క పవర్ ఎంత ఉంది. సో కాబట్టి ఇది ఏంటిది, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దేనిలో ఉండే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, వైలో ఏ వేరియబుల్ అయితే లీనియర్ అయ్యిందో అందులో ఉండే డిఫరెన్షియల్ ఈక్వేషన్. కాబట్టి ఇదే ఈక్వేషను, వైలో ఉండే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అర్థమైందా? సో కాబట్టి దీనికి జనరల్ సొల్యూషన్ రాస్తాం, దీని నుండి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ క్యాల్కులేట్ చేస్తాం, ఇంటిగ్రేషన్ చేస్తాం, సొల్యూషన్ వస్తాం. అర్థమైందా? అదే ఎక్స్ఎల్ అనుకో, అదే విధంగా ఉంటుందో చూడండి. ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0, సారీ 1 అను. ఇక్కడ ఎంతో నీకు వాల్యూ వై స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఎలా అబ్జర్వ్ చేసావు, ఇదే ఈక్వేషను, ఇదే ఈక్వేషను, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎలా అబ్జర్వ్ చేసావు, లీనియర్ వేరియబుల్ ఉంది ఇందులో, అవునా కాదా, లీనియర్ వేరియబుల్ ఉంది. మరి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయిన తర్వాత మళ్ళా టూ కండిషన్స్, వైల్లో ఉండే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది, ఎక్స్ఎల్లోనే ఉంది. మరి ఇది ఎక్స్ఎల్లో ఉండే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషనా, వైల్లో ఉండే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? ఎందుకని, ఎక్స్ లీనియర్ వేరియబుల్ కాబట్టి. అంటే ఇక్కడ వై యొక్క పవర్ కన్వర్ట్ అయిపోయింది, 2 అయిపోయింది, కాబట్టి వైల్లో రాదు ఇది, మరి దీనిలో వస్తుంది. సో కాబట్టి దీన్ని చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలంటే దీన్ని అటువైపు తీసుకెళ్తే dx/dy అవుద్ది, 1 × dx/dy. ఇక్కడ ఎంత ఉంటుంది ఆల్రెడీ, x + y² + 1. నాకు x మాత్రమే కావాలి దీని దగ్గర, మిగిలింది అంతేమైపోద్ది, q. సో కాబట్టి dx/dy ప్లస్ ఆఫ్ మైనస్ x, దిస్ ఇస్ p, మైనస్ 1 అంటే అంత, p ఈజ్ ఈక్వల్ టు దిస్ వాల్యూ q. సో ఇదేంటి ఈక్వేషను, ఎల్డిఈ. మీకు అబ్జర్వ్ చేయడం కూడా చెప్పాను, ఏది ఎల్డిఈ ఏది ఏది కాదు అని చెప్పేసి చెప్పాను. అర్థమైందా? సో దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే సరిపోదు. క్లియరా? ఓకే. పి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆర్ కాన్స్టెంట్స్, అంటే ఏంటి, అయితే ఎక్స్ ఉండాలి, కాన్స్టెంట్ ఉండాలి. క్యూ ఈజ్ ఈక్వల్ టు అయితే ఎక్స్ ఆర్ కాన్స్టెంట్స్ ఉండాలి. ఇక్కడ ఏం రాస్తారంటే జిఎస్, అంటే జనరల్ సొల్యూషన్. నేను రాస్తున్నట్టు రాసుకోండి, జనరల్ సొల్యూషన్ ఈజ్ y (integrating factor) = (q)(integrating factor) dx + c. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఐఎఫ్, e^(pdx). ఇలా ఇచ్చుకోండి మోడల్ నెంబర్ 1. అర్థమైందా?